హలో నమస్తే దిస్ ఇస్ సుర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ అనుపమా పరమేశ్వరన్ సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకుందో సోషల్ మీడియా ద్వారా కూడా అంతే పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ ఇక మామూలుగా అయితే అనుపమ ఎప్పుడు సరదాగానే ఉంటుంది ఆమె సీరియస్ అయిన క్షణాలు ఎక్కడా కూడా కనిపించవు మీడియా ముందైనా సరే వెనకాలైనా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది ఇక నెట్టింట్లో అయితే నెటిజన్లు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా పాజిటివ్ కానీ తీసుకుంటుంది ఈ బ్యూటీ కొంతమంది హద్దు దాటినా అనుపమకు అన్ని పాజిటివ్ కామెంట్లే కనిపిస్తుంటాయి అయితే అనుపమకు మాత్రం తాజాగా కోపం బాగానే వచ్చినట్లు కనిపిస్తోంది కాస్త ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ చేసింది ఆమె షేర్ చేసిన దృశ్యాలు అంత చెత్తగా ఉన్నాయి ఎందుకంటే రోడ్ల నిండా చెత్తే కనిపిస్తోంది ఎక్కడ పడితే అక్కడ చెత్తను విసిరారు అలా రోడ్లని కూడా చెత్తతో నిండిపోయాయి ఇక వాటిని ఆవులు తింటూ ఉన్నాయి అయితే వీటిపై అనుపమ పరమేశ్వరన్ అందరినీ బాధ్యులను చేసి తిట్టేసింది నా గుడ్ మార్నింగ్ రోజు ఇలానే మొదలవుతుంది ఇంకా ఈ భూమిది ఇలాంటివి చూస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్న వారిని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది సేవ్ ఎర్త్ సేవ్ ప్లానెట్ అని హ్యాష్ ట్యాగ్లతో అనుపమ ఓ పోస్ట్ చేసింది ఇక దీనిపై నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు మీ ఏరియాలోనే కాదు అంతటా ఇలానే అయినా నువ్వు ఇలా పోస్ట్ పెట్టే బదులు ఓ అవగాహన వీడియో చేయి వాటిని నువ్వే క్లీన్ చేయి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు మొత్తానికి అనుపమకు మాత్రం బాగానే కోపం వచ్చినట్లుంది ఇక అనుపమ ప్రస్తుతం నిఖిల్తో తో కలిసి సినిమాలు చేస్తోంది పద్దెనిమిది పేజీస్ కార్తికేయ టూ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది కార్తికేయ టూ అలాగే ఎయిటీన్ పేజెస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది మరి అనుపమ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి